హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఐవీ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ నెత్తళ్ళు పకోడీ. ఫస్ట్ టైం చేసినా సరే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈరోజు నేను చూపించే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే చాలా రుచికరమైన నెత్తళ్ళ పకోడీని ఇంటిళ్ళ పాతే ఎంజాయ్ చేయొచ్చు. సాధారణంగా ఈ నాన్ వెజ్తో పకోడీ ఏదన్నా వేసినప్పుడు వీటికి పట్టించిన గ్రేవీ ఆయిల్లో కలిసిపోతూ ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుంది కదా. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చిన్న చిన్న టిప్స్తో ఈరోజు ఈ పకోడీ మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా మసాలా రెడీ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 12 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1.5 ఇంచుల అల్లం ముక్కలు, 2 యాలకులు, 1.5 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1/2 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నెత్తళ్ళను క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత ఇందులో వాటర్ అంతా వాడిపోయేటట్టు పెట్టుకుని వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మరీ పొడి పొడిగా అనిపిస్తే కనుక 1 స్పూన్ వాటర్ వేసి కలుపుకోండి, ఎందుకంటే మనం వాటర్ ఏమీ లేకుండా తీసుకున్నాం కదా అందుకని. కలుపుకోవడం పూర్తయిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, బయటే ఉంచుకోవచ్చు. 1 అవర్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకసారి గ్రేవీని టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. కలిపి వేసినట్టయితే అవి అలాగే ఉండిపోతాయి. వీటిని కొద్దిసేపు కదుపకుండా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల లోపల నుంచి క్రిస్పీగా చక్కగా వేగుతాయండి ఇవి. మీరు ఇవి వేసినప్పుడు వీటికి పట్టించిన గ్రేవీ అనేది ముక్కల్ని పట్టుకోకుండా ఆయిల్లో కలిసిపోతుందని అనిపిస్తే మరొక 1 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసి కలుపుకొని వేసుకుంటే అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా నీట్గా వస్తాయండి. ఇక్కడ చూసారు కదా, ఇవి చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవడమే. ఈ చేప అనేది ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుందండి. ఇక వీటిని 1 ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవడమే. ఈ విధంగా మొత్తం వేయడం పూర్తయిన తర్వాత అదే ఆయిల్లో కొన్ని జీడిపద్దలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే మేము వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ జీడిపద్దలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని నెత్తళ్ళ పైన వేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి నెత్తళ్ళ పకోడీ రెడీ అయిపోయింది. బయట కొన్న వాటికన్నా కూడా చాలా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా చేస్తే. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.